చాలా హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉన్న వాళ్ళే ఉన్నారు, అండ్ వాళ్ళతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. నేను ఒక మహిళనే కాబట్టి వాళ్ళు ఎటువంటి అడ్డంకులు ఇంట్లో ఎదుర్కొంటారో కూడా మనకు తెలుసు. ఒక పక్క ఇంట్లో కూడా మీరు ఇంటి పనులన్నీ కూడా చూసుకుంటూ దాంతోపాటు బయటకు వచ్చి మన ఉద్యోగం పనులు కూడా అంతే ఇంట్రెస్ట్తో ప్యాషన్తో నిర్వహించడం నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా మరొక అనుకోవచ్చు. కాబట్టి ఈ ఇటువంటి విషయాలు మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ అంతా కూడా మహిళలకు సంబంధించిన ఫీల్డే. అంగన్వాడీ సెంటర్స్ అంటే అక్కడ ఉన్న తల్లి బిడ్డ సంక్షేమం, బిడ్డ ఆరోగ్యంగా ఉంది నాపి ఉంటేనే తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మహిళల యొక్క సంరక్షణలో వారి యొక్క హక్కులలో మీ అందరూ కూడా జనరలీ ఒక అబ్బాయి ఉంటే అబ్బాయిలకు ఉన్నత విద్యకు పంపించడానికి కూడా మనం రెడీ ఉంటాం. కానీ ఆడపిల్ల అంటే త్వరలో పెళ్లి చేస్తామనే ఒక ఉద్దేశం ఉన్నత విద్య వారికి అందించండి. వారిని బాగా ప్రోత్సహించాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. తప్పకుండా వారు మంచి స్థానంలో ఉన్నత స్థానంలో సెటిల్ అవుతారు. మహిళలకు మంచిగా సెటిల్ అవ్వడం అన్నది వారి కళ్ళ మీద వారు నిలబడడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వారికి ఇదే సందేశం ఇచ్చి బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్ళి ఇవన్నీ కూడా ఆలోచించాలని మీరు కూడా చెప్పాలి.